హాయ్ 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 మ్యాంగోస్ మ్యాంగోస్ సీజన్ వచ్చేసింది మా ఇంటికి మామిడికాయలు వచ్చేసాయి బట్ ఉగాది రాలేదు ఉగాది వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి చేసుకొని చక్కగా షడ్ రుచులు మనం తిన్న తర్వాతే మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి మామిడికాయ కూర మామిడికాయ బెసర కూరలు ఇక మామిడికాయ పచ్చళ్ళు బెల్లం పచ్చళ్ళు మామిడికాయ పులుసులు రకరకాల వెరైటీస్ ఉంటాయి అవన్నీ వెరైటీస్ మీకు అయితే చేసి చూపిస్తాను బట్ మా ఇంటికైతే ఈరోజు పెద్ద పెద్ద కాయలు మంచి కాయలు వచ్చేసాయి వీటిని ఇప్పుడు కొన్ని కాయలు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఏదైనా పప్పుల్లోకి ఉగాదికి ఇంకా దానికోసం పనికి వస్తాయని కొన్ని కాయలను నీట్గా చీడి ఆ తొక్క అన్నీ తీసేసి నీట్గా కడిగేసేసి వాటిని గుడ్డతో తుడిచేసేసి ఈ లోపల ఈ పదిహేను రోజుల్లో ఊర మామిడికాయలు తయారు చేసుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా అనమాట ఒక నీటిలో ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు గడ్డి ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మిరపకాయలు ఉంటాయి మిరపకాయలు వేసుకోండి నేనైతే మిరపకాయలకి బదులు చిట్టి చిట్టి మిరపకాయలు అంటారు కదా చిన్న సైజులో ఉంటే కారం ఎక్కువ ఉంటుంది పొట్టోలు గట్టోలు అంటారు కదండీ అలాగనమాట చిన్న చిన్న మిరపకాయలు చిట్టి మిరపకాయలు అవి దొరుకుతాయి అనమాట అదకొండి చూపిస్తాను అవి మిరపకాయలు భలేగా అటుకుంటాయి అవి వేసేసి ఊర మామిడికాయలు తయారు చేయడం ఎలాగో చూపిస్తాను ఒక మామిడికాయ తీసుకొని టెంక కట్టలేదండి ఇంకా వాటిని నాలుగు బద్దలుగా కోసి చక్కలుగా కోసి లోపల జీడి వస్తుంది కదా ఆ జీడిని చక్కగా తీసేసి పడేసి నీటిలో వేసేసుకోవడం ఈ నీటిలో పసుపు ఉప్పు కారం అదే మిరపకాయలు వేసుకున్నాం కదా ఇందులోన అలా ఊరబెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక క్లోజ్డ్ డబ్బా అయితే బాగుంటుంది అనమాట మూతున్న డబ్బా బట్ ఇవన్నీ కలపడం కోసం అని చెప్పి నేను ఇలా పెడుతున్నాను క్లోజ్డ్ డబ్బాలో వేసేసుకోవాలన్నమాట ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ ஒரு வன் வீக்ல அப்படி சக்க ஊறி போத்தி ఇవి ఎన్నాళ్ళు ఉంటాయంటే నెలలు నెలలు ఉంటాయన్నమాట మేము మనకి ఉసిరికాయల సీజన్ వస్తుంది కదండి కార్తీక మాసంలో ఉసిరికాయలు దొరుకుతాయి కదా పెద్ద పెద్ద హైబ్రిడ్ ఉసిరికాయలు ఆ ఉసిరికాయలు దొరికినప్పుడు మేము ఇలా ఊరబెట్టేసి ఉంచుతాం అనమాట ఆ ఉసిరికాయలు అనమాట ఏమంటారు బాగా ఈ ఎండాకాలం వచ్చేసరికి చాలా బాగా ఊరిపోతాయి అన్నమాట ఆ నీటిలోనే ఈ మామిడికాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి లేదు వేరేగా ఊర పెట్టుకోవచ్చు బట్ ఎక్కువ రోజులు ఉండవు పది రోజులు పదిహేను రోజులతో ఆ నీరు పాడైపోతుంది పడేయాల్సి వస్తుంది అదే ఉసిరికాయలు ఊరబెట్టిదాం ఆ కుండలోన ఆ అంటే అదే ఆ జాడీలోన ఆ సీసాలోన వేసుకున్నట్లయితే నెలలు నెలలు ఉండి ఈ ఎండాకాలం మొత్తం దాహం వేయకుండా మంచి టైం పాస్ అండ్ సి విటమిన్ ఎండాకాలం సి విటమిన్ డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ సో ఎండాకాలం తప్పకుండా మనకి ఇది అవసరం చూసారా నేను వారం క్రితం ఊరబెట్టాను అనమాట చూపిస్తాను చూడండి ఎలా ఊరిపోయిందో మెత్తగా అవ్వదు అలాగ ఉంటుంది బట్ అలాగనే పేస్ట్ లాగా అయిపోదు చూసారా గట్టిగా ఉంటుంది ముక్క ఊరిపోతుంది తింటే అండి ఉప్ప ఉప్పగా కారం కారంగా పుల్ల పుల్లగా భలే టేస్ట్ అండి మీరైతే నమ్మరు ఉసిరికాయలు తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఊరబెట్టిన ఉసిరికాయలు సో ఇది కూడా అలాగే ఉంటుంది నేనైతే ఒక పెద్ద సీసాలోకి తీసేసుకున్నాను ప్లేస్ అయితే సరిపోవడం లేదు ముందు ఒక డబ్బా పెట్టానండి ఆ డబ్బాలో కాయలు ఎక్కువగా ఉన్నాయి కదా సో పాతగా పాత పెట్టిన ఏమంటారు ఉసిరికాయలు ఉన్న మామిడికాయ ముక్కలు ఏం చేశానంటే వాటిని పక్కకు తీసేసాను ముందు ఊరిపోయాయి బాగా సో ఇప్పుడు కొత్తగా పెట్టినవేమో ఆ నీళ్ళను ఉపయోగించి పాత నీళ్లను ఉపయోగించి కొద్దిగా నీళ్ళు ఉప్పు పసుపు వాటినో యాడ్ చేసి నేను డబ్బాలోకి వేసుకుంటున్నాను అనమాట ముందు వీటిని కిందకు పంపించేసామనుకోండి సీసా అడుగులోకి పంపించేయాలి పంపించేస్తే ఆ తర్వాత ఈ పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి సీసా పైన వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి తినడానికి మనం తీయంగానే చేతికి అందుతాయి అనమాట సో ఇప్పుడేమంటే ఫ్రెష్గా కోసినవన్నీ వేసేస్తున్నాను కోసిన ముక్కలు ఎక్కువైపోయినాయండి అందుకే పెద్ద సీసా తీసాము ఇవి వస్తాయి తెలుసా ఇవి పప్పన్నంకి ఇంకా ఇంట్లో మామూలుగా చప్పటివి ఏదైనా రైస్కి ఎంత టేస్టీగా ఉంటాయంటే అన్నిట్లో అన్నంలోకి టైంపాస్గా కూర్చొని మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి జర్నీ మీకు వామిటింగ్స్ ఉన్నాయనుకోండి కార్ పడదు కొంతమందికి బస్సులు పడవు ట్రైన్ పడదు అలాంటి వాళ్ళు ఇవి చక్కగా చేతిలో ఒకటి పెట్టుకొని మీరు ఆ ఊరికి చేరినంత వరకు కూడా చప్పరీస్తూనే ఉండొచ్చు అనమాట అంత మంచి టేస్ట్ సి విటమిన్ ఇప్పుడు పాతవి ఉసిరికాయలు మామిడికాయలు ఊరపెట్టినవి ఇవన్నీ కూడాను నేను పైన వేసేస్తున్నాను ఎందుకంటే రోజు మా ఇంట్లో అయితే మా తాతగారి కోసం తీస్తామండి ఆయనకి పప్పన్నం పెట్టినా ఇవ్వాలి దోసకాయ పచ్చడి పెట్టినా ఇవ్వాలి బీరకాయ పచ్చడి పెట్టినా ఇవ్వాలి కూర చేసినా ఇవ్వాలి పులగం చేసినా ఇవ్వాలి ఇంకేమంటారు చప్పటికి సంబంధించిన ఈ రెండు నెలలు ప్రతిరోజు కూడాను అన్నం పెడుతున్నాయి ఇది కంపల్సరిగా ఈ రెండు ముక్కలు మూడు ముక్కలు తీసి ఇస్తూనే ఉండాలి ఉసిరికాయలు మరి ఇంకా తినరండి ఇంకా మామిడికాయ ముక్కలే ఇమ్మంటారు ఉప్పు ఇండి చేసినా ఇమ్మంటారు ఉప్మా చేసినా ఇమ్మంటారు ప్రతి రోజు ఇంకా చట్నీ లేకపోయినా పర్లేదనమాట మా తాతగారికి ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి అందుకేనేమో అంత స్ట్రాంగ్గా ఉంటారు అన్ని హెల్దీ ఫుడ్ తింటారండి మా మా ఇంట్లో మాత్రం ఆ తాతయ్య గారు అయితే ఇదిగోండి జాడీ ఫుల్ అయిపోయింది చూసారు కదండి మామిడికాయలు నేను మీ శ్రీదేవిని థ్యాంక్ యూ బాయ్ బాయ్